like a Hellcat. Legendary singer S.P. Balasubramanyam garu kannumusaru. ఆయన మరణ వార్త యావత్ సినీ రంగాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆయన నటుడు, సంగీత దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞశాలి అయిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుమారు 50 రోజుల పాటు మృత్యుతో పోరాడారు. ఆయన కరోనాతో జయించి ఇతర అనారోగ్యాలతో బాధపడ్డారు. బాధపడి శుక్రవారం రోజు మధ్యాహ్నం 1 గంటకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో 4వ తేదీన చెన్నైలో ఎన్జీఎం హాస్పిటల్లో చికిత్స పొందడానికి ఆయన చేరారు. మొదట జలుబు జ్వరంతో బాధపడిన బాలసుబ్రహ్మణ్యం గారు 13వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత వెంటిలేటర్ల సహాయంతో పాటు ఎక్మోతో కూడా వైద్యులు చికిత్సలు అందించారు. బాలు గారి మరణ వార్తతో యావత్ సినీ రంగం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలసుబ్రహ్మ గారిని ముద్దుగా ఎస్పి బాలు అని పిలుచుకుంటాం. ఈయన 1964లో జూన్ 4వ తేదీన నెల్లూరులోని కోనేటమ్మపేటలో ఆయన ఎస్పి సాంబమూర్తికి, శకుంతలమ్మ దంపతులకి వీరు జన్మించారు. ఎస్పి గారి తండ్రి బుర్రకథలు చెప్పేవారు. చిన్నప్పటి నుంచే బాలు గారికి సంగీతం అంటే ఇష్టం ఉండేది. ఆయన 40,000 పాటలు వివిధ రకాల లాంగ్వేజ్లో ఆయన పాడారు. పాటలపై ఆయన ఉన్న ఇష్టాన్ని సినిమా వైపు వెళ్లేలా చేసింది. 1960లో